फ्रेंड्स वेलकम बैक टू वनी वन टू मन पंजाबी स्टाइल राजमा करी एला तैयार चूदा राइस तो अना तीनचु लेकिन चपाती पूरी चला बहुत राइस चला बहुत एक्व पोषक राजना वंकोनी तिंटू उंडाली अंत टेस्टीगा तैयार चेसुकोवालंटे ई कूरनी इला तैयार चेसि चूडंडी कप्पु राजमानी ओक नाइट मोत्तं नानबेट्टुकोनी इला तीसुकोंडी नेनु इला नाइट नानबेट्टानु इला नानिपोयिनि कदा इप्पुडु कुक्कर तीसुकोनि नानबेट्टुकुन्न राजमानी कुक्कर लो वेसुकोंडी ओक कप्पु राजमाकि नालुगु कप्पुलु वाटर वेसुकोवाली ఒక బిర్యానీ ఆకు రెండు నల్ల యాలకులు కొద్దిగా చిటకొట్టి వేసుకోండి ఆ ఫ్లేవర్ బయటికి వచ్చి బాగుంటుంది కొద్దిగా చెక్క 1 టీ స్పూన్ salt వేసి నాలుగు విజిల్స్ నాలుగు ఐదు విజిల్స్ రానివ్వండి అప్పుడు ఈ రాజ్మా మెత్తగా ఉడికిపోతుంది నాలుగు విజిల్స్ వచ్చాక చూడండి బాగా ఉడికిపోయినాయి ఇలా ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర కొద్దిగా వేగాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి पेस्ट वेगा रेंडु मीडियम साइज टमाटाल मुक्कल कोसी वेसुकोवाली टमाटाल मेत्तगा अये वरकू रेंडु मूडु निमिषालु उडिकिंचुकोवाली रेंडु निमिषालु वेयिंचुकुंटे चूडंडि टमाटा साफ्ट गा अयिपोयिंदि कदा इप्पुडु स्टव् आफ् चेसुकुनि दीन्नि चल्लारेक मिक्सी जार लो तीसुकुनि पेस्ट लागा मेत्तगा ग्रैंड चेसुकोवाली इला पेस्ट लागा ग्रैंड चेसुकुन्नाम कदा इप्पुडु दीनि पक्कन पेट्टुकोंडि इप्पुडु वन चेसुकुनि ओक बांडी पेट्टुकोंडि दानिलो 2 स्पून्ल आयिल वेसुकोंडि आयिल वेडय्याक फ्लेम नि लो फ्लेम लो पेट्टुकुनि दीनिलो 2 टी स्पून्ल कारं वेसुकुंदाम इप्पुडु टमाटो प्यूरी चेसुकुन्नाम कदा ई पेस्ट नु वेसुकोवाली फ्लेम मीडियम फ्लेम लो पेट्टुकुनि ई टमाटो प्यूरी नि कोद्दिगा वेयिंचुकुन्नाम इला कलुपुकुन्नाक दीनिलो 2 टी स्पून्ल धनियाल पोडि वेसुकुन्नाम हाफ टी स्पून पसुपु मొత్తం కూడా కలుపుకొని ఆయిల్ కొద్దిగా పైకి వచ్చే వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్లీ ఆయిల్ కొద్దిగా పైకి వచ్చింది కదా అలా వచ్చాక ఇప్పుడు ఉడికించుకున్న రాజ్మాని దానిలో ఉన్న వాటర్ తో సహా కూడా దీనిలో వేసేసుకోవాలి ఒకసారి కలుపుకొని దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మన రాజ్మాలో ఉప్పు వేసి ఉడికించుకున్నాము ఒకసారి రుచి చూసుకొని కావాల్సినంత ఉప్పు వేసుకోండి దీనిలోనే రెండు మూడు పచ్చి మిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి కొన్ని నిమిషాలు ఉడికాక దీనిలో 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి కలుపుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది ఇది చపాతీ పూరి రైస్ లోకి తింటే చాలా బాగుంటుంది ఇలా మీరు తప్పకుండా ఒకసారి ఇలా చేసి
రుచి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.